నానేజీ గారు అంటే పంతం నానేజీ గారు. ఆయన ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పరిపాలనలో ఇంకా 5 సంవత్సరాల పరిపాలనలో ఏమి జరగలేదమ్మా. ఏంటంటే ప్రతి ఇంటికి ప్రతి ప్రాబ్లం ఉంటాయి. అన్న కన్నబా గారు అతను ఎలాగైనా వర్క్ చేయరు, అంటే ఏ ఇంటికి ఏమి పని చేయరు. చేయకపోయినా ఒకసారి వాటర్ ముళ్ళిపోయినప్పుడైనా ఏం ప్రాబ్లం అయినా అతను వచ్చి ఇలా చూస్తే సరిపోద్ది. అతను వచ్చి చూడడం లేదు, రావడం లేదు, ఎక్కడికి పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి ఒకసారి పిసర్మైన కొన్ని ములిపోద్దాం. ములిపోయినప్పుడు ఒక గంట వర్షం కుడితే ఆటోమేటిక్గా ములిపోద్దండి. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అతను వచ్చి పట్టించుకున్న నాదు లేడు. ఒకసారి నానేజీ గారు రాగానే ఈ కార్యకర్తలన్నీ వచ్చి దాన్ని క్లీన్ చేయడం, అక్కడ వాటర్ పోయే మార్గం లేదండి. అక్కడ వచ్చి పంచాయతీ అధికారులను తీసుకురావడం, వచ్చి ఈ కాలాలు అయ్యి శుభ్రం చేసి, అంటే వాటర్ పోయే మార్గం అండి. అందులో ముఖ్యంగా మేము ఉన్నామండి. అంటే ఈ వైసీపీ కార్యకర్తలు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సొంత పని వాళ్ళు చేసుకున్నారు, కానీ ఇక్కడ వచ్చి పని చేసేది ఏమి లేదండి. ఒక పిసింగ్ ఆలపడి దగ్గర వాటర్ వచ్చేస్తూ ఉంటే దానికి దిమ్మ వాటర్ రాకుండా చేసే మార్గం దగ్గరుండి చేశారండి. అని చెప్తున్నాను కదండి, ఏ సమస్య వచ్చినా అతను ముందు పరిగెట్టుకుంటూ వస్తారనమాట. పరిగెట్టుకుంటూ రావడం వల్ల ఆ వర్క్ ఆటోమేటిక్గా జరుగుతుంది అన్నమాట.